రాష్ట్ర చరిత్రలో వివిధ జిల్లాల నుంచి కొందరు సీఎంలయ్యారని ఎప్పుడూ ఒకప్పుడు నల్గొండ నుంచి తాను సీఎం అయ్యే రోజు వస్తుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర చరిత్రలో వివిధ జిల్లాల నుంచి కొందరు సీఎంలు అయ్యారని చెప్పారు నల్గొండ స్థానానికి ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత పట్టణంలో జరిగిన రోడ్ షోలో కోమటిరెడ్డి పాల్గొన్నారు రైతు బంధు వద్దు అన్నట్టు తమపైన సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు నల్గొండ ఎంపీ హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడు దళిత బంధు రైతు బంధు ఆపాలని చెప్పలేదన్నారు అరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన డ్యాములు చెక్కు చెదరలేదని చెప్పారు కమిషన్ల కకృతితో కట్టిన అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ బ్యారేజీలు మూడేళ్లకే కూలిపోతున్నాయని ఆరోపించారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరంలో ముదిరాజు సంఘం నేతలు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు మీరే మా కుటుంబ సభ్యులుగా భావించి మేము ప్రజా జీవితంలో ముందుకు పోతున్నాము ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ నేను ప్రార్థిస్తున్నాను మోదీ బీసీ కులగణన ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ మోదీ కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీసీల సమగ్ర రిపోర్ట్ ను కేసీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఎందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కులగణన జననను వ్యతిరేకించిందో క్యాస్ట్ సెన్సస్ ఎందుకు వ్యతిరేకించిందో చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇలా టిఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనుకుంటే టిఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అధికారికంగా కులగణన సర్వేను ఎందుకు బయట పెట్టలేదు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రిజర్వేషన్లను కూడా తగ్గించి 34% నుంచి 23% చేసినటువంటి పరిస్థితి ఎలా వెళ్ళింది కేసీఆర్ నియంతృత్వ పాలనను అణిచివేయాలన్నారు చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జి వివేక్ వెంకటస్వామి బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ బంగారు కుటుంబం చేసుకున్నారని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు వచ్చే ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు చాడ వెంకటరెడ్డి మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో సిపిఐ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు వివేక్ వెంకటస్వామి తెలంగాణ ప్రజలకు మాయా మాటలు చెప్పి స్కీమ్స్ ఏదైతే అనౌన్స్ చేశారో అది ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం కుటుంబంకి బంగారు తెలంగాణ కాదు బంగారు కుటుంబం ఏదైతే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడో దాని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ అహంకార ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని దించాలని చెప్పి ప్రజలందరూ కూడా కంకణం కడుతున్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కేసీఆర్ పరిపాలనతో దేశంలోని తెలంగాణ రాష్ట్రం నవ్వుల పాలవుతోందన్నారు